రాజకీయ అరెస్టులు, అక్రమ కేసులు, వేధింపులు ఇవన్నీ వద్దు. మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టొద్దు. అక్రమంగా అరెస్టు చేసిన ఎస్ఈసీఎల్ రాష్ట్ర కార్యదర్శి పెరుగెల నవీన్ను వదలకపోతే ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటా అంటూ సంతపేట పోలీసులకు టీడీపీ సిటీ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి హెచ్చరించారు. అతని ప్రమేయం లేని కేసులో కావాలనే నవీన్ను ఇరికించారని, అక్రమంగా అరెస్టు చేశారని కోటమిరెడ్డి మండిపడ్డారు. నవీన్ను అరెస్టు చేశారని సమాచారం తెలుసుకున్న కోటమిరెడ్డి ఒంటి గంట దాకా స్టేషన్లోనే కూర్చున్నాడు. అతన్ని వదిలేస్తేనే ఇంటికి వెళ్తానని భీష్మించు కూర్చున్నాడు. అకారణంగా అరెస్టు చేసి రాత్రి సమయాల్లో స్టేషన్లో ఉంచొద్దని పోలీసులకు సూచించాడు. అక్కడి నుంచే టౌన్ డీఎస్పీ శ్రీనివాసులరెడ్డికి ఫోన్ చేసి కేసు వివరాలు చెప్పాడు. తానే స్వయంగా సోమవారం నవీన్ని స్టేషన్కి తీసుకొస్తానని, ఇప్పుడు వదిలేయాలని కోరాడు. వదలకపోతే రాత్రికి ఇక్కడే ఉంటానని హెచ్చరించాడు. నేను ఇందాక కూడా మాట్లాడినా, ఇతను నాలుగు రోజులు తెరుస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మేము ఏడా పడుకుంటాం, రేపు అందరూ చూస్తారు కార్యకర్తలు ఏం జరిగే వరకు నేను చెప్తున్నాను. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా. ఆహ్వానము: నూతనంగా పునః నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ఠ, మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10-11 తేదీలలో ప్రత్యేక పూజలు, హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ, 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ, 12:00 శాంతి కళ్యాణోత్సవము, మధ్యాహ్నం 12:30 అన్నదాన కార్యక్రమం, రాత్రి 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి.